అదే అంటున్నా నేషనల్ ఇంట్రెస్ట్ లో భాగంగా నేషనల్ ఇంట్రెస్ట్ లో భాగంగా మీరు రాష్ట్రంలో కొట్లాడుతున్న మీరు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ లో భాగంగా నా మాట వినండి కేసీఆర్ తో మనం కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మీకు చెప్తారు రేపొద్దున ఇప్పుడు అంటే నాకున్నంత వరకు ఆయన ఒకే మాట చెప్పాడు ఎందుకు మనం కలుస్తామో అని అన్నాడు ఇప్పుడెప్పుడు ఎక్కడ ఎక్కడైనా కలిసి వెళ్ళినామా కలిసి పనిచేసినామా అని చెప్పినాడు అలా ఒకవేళ కేజ్రీవాల్ సార్ యొక్క నిర్ణయం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నాకు పార్టీ కన్నా ఇంపార్టెంటు తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులే ఇంపార్టెంటు ప్రజా ఈ ప్రాంతమే ఇంపార్టెంటు ఈ క్షేత్రమే ఇంపార్టెంటు తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కానీ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కనుమరుగు చేయడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరినైనా కూడా నేను లెక్క చేయను 100% అప్పుడు నా దారి డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇక్కడ ఒకటి కేజ్రీవాల్ సార్ ఎక్కడా కూడా అంటే నేను మాట్లాడిన తర్వాత మా కోర్ కమిటీ టీంతో మేము వెళ్ళి మాట్లాడిన తర్వాత నిన్న మాట్లాడిన దానికి 100% సార్ మాకు చెప్పినటువంటిది అక్కడ నిన్న మాట్లాడినటువంటి దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదా మీరు బిఫోర్ ఆయన హైదరాబాద్కి వస్తున్నప్పుడు సార్ ఖమ్మంకి వస్తున్నప్పుడు తెలంగాణకు వస్తున్నప్పుడు మిమ్మల్ని అడగలేదా రాష్ట్ర శాఖను అడగాలి కదా జాతీయ స్థాయి నాయకులు అసలు ఏం జరుగుతుంది మా ఇన్ఛార్జ్ గారు రావచ్చా సోమనాథ్ భారతి గారు ఇదే సోమనాథ్ భారతి గారు ట్వీట్ చేసారు కదా లాస్ట్ మేము అది కూడా గుర్తు చేసాం కదా మేము మా సార్ దేశంలో అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని ట్వీట్ చేశారు ఇప్పుడు మా సార్కి మేము అది కూడా గుర్తు చేసాం ఈ దేశంలో కేసీఆర్ అంటే కేసీఆర్ పైన మేము ఫైట్ చేస్తున్నప్పుడు కాళేశ్వరం కరప్షన్ రాజాని మేము చేసిన దానికి అత్యంత అవినీతి పరుడైన అన్నప్పుడు ఇవాళ ఆ రోజు సోమనాథ్ సార్ కూడా ట్వీట్ చేశారు ఆ రోజు కేసీఆర్ గారు ఢిల్లీ వచ్చి నేను కేజ్రీవాల్ని కలుస్తున్నానని చెప్పి వచ్చి తర్వాత స్వామి 4వ తారీఖు నాడు ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కలిసినప్పుడు కూడా ఆ రోజు సార్ ట్వీట్ చేశాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పైన పోరాటం చేస్తుందని ఆ రోజు చెప్పారు ఆయన సో కాబట్టి ఆ రోజు కూడా గుర్తు చేశాం మేము సార్కి సో మన కాబట్టి మన లైన్ ఎక్కడ డిఫరెంట్ లేదు డెఫినెట్గా వీఆర్ ఫైట్ మీకు ఆ ఫ్రీడమ్ ఉంది నేను మిమ్మల్ని ఎక్కడ నేను ఆపట్లేదు చేయొద్దని నేను అనట్లేదు మీరు పని చేయండి పోరాటం చేయండి పార్టీని పటిష్టం చేయండి అని చెప్పారు మీకు బాగా తెలుసు నాకన్నా కూడా కేసీఆర్ గురించి మీకు బాగా తెలుసు కేసీఆర్ గారు ఒక మంచి వ్యక్తిని కథం చేయాలనుకుంటే ఏదో రకంగా బుట్టలు వేసుకోవాలనుకున్నటువంటి నేచర్ ఉన్నటువంటి వాడు మీరు అంతే ఎందుకు ఎగ్జాంపుల్ నిన్న బట్టి విక్రమార్క కలెక్టర్ ఆఫీస్లో కలిశాడు ఏం చేశాడు చేసుకొని ఏదో చెప్పాడు చూసేటోడు ఏమనుకోవాలి అవతలకి విజన్ ఏం కనబడుతుంది రెండోది బండి సంజయ్ని రాష్ట్రపతి వచ్చినప్పుడు బండి సంజయ్నే పరిచయం చేస్తాడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నా బండి సంజయ్నే కేసీఆర్ గారు పరిచయం చేస్తున్నారు అంటే అర్థం ఏంటి ఏం కనబడుతున్నది బయట విజన్ చూసేవాడికి సో చేసేది ఒకటి ఉంటుంది చెప్పేది ఒకటి ఉంటుంది తన దగ్గరికి వచ్చిన తర్వాత అది తనకు ఎట్లా అనుకూలంగా మార్చుకోవాలి అనేది మాత్రమే కేసీఆర్